నిజం. ఆమె అతని ఆయన యొక్క తల్లి దగ్గరికి వెళ్దాం ఒకసారి, ఆయన తల్లి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం ప్రియమైన వలన మీ ఆనందాన్ని దూరం చేయాలని కాదు, ఒక్కసారి జ్ఞాపకం చేయాలని. మీ ఆనందం దూరం ఎవ్వరు చేయలేరు, కానీ ఇది జ్ఞాపకం చేసుకుని ఆనందించండి. ఎంత బాగుంటుందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? నిజమండి. ఒక్కసారి తల్లి అయిన మరియ దగ్గరికి వెళదాం, వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. లోకసువార్త 2వ అధ్యాయం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తూ ఉన్న ఆజ్ఞాయను యేసుక్రీస్తు వారి యొక్క తల్లి గారైనటువంటి మరియ గారు గర్భవతిగా ఉంది. ఆ రోజుల్లో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. గర్భములో ఆయన ఉన్నప్పుడు అదే సమయములో సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయవన్నని కైసరు ఐగుస్తూ అన్న ఆజ్ఞాయను జనాభా లెక్కలు రాయించుకోవడానికి వారి వారి ప్రాంతాలకు వెళ్ళమని ఒక ఆజ్ఞ అయ్యిందండి. ఆజ్ఞాయను ఇది కురేనిల సిరియా దేశమునకు అధిపతి అన్నప్పుడు జరిగిన మొదటి ప్రధాన సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయాలోని నజరేతు నుండి యోధ్యాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఏ ప్రాంతము నుండి ఏ ప్రాంతానికి వెళ్తుందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడండి అక్కడ. అంటే గలీలయా దేశంలో నజరేతు అనే ఊరు నుండి దావీదుపురమైన బెత్లెహేం అనే ప్రాంతం వరకు ప్రయాణం. బాగా వినాలి ఏమండి, మన పాపకు పెళ్లి చేస్తాం, పెళ్లి చేసిన తర్వాత మొదటి కురుడు, ఈ మొదటి కురుడు ఎక్కడేస్తారు? అమ్మగారి ఇంటికడ వేస్తారు కదా, తల్లింటికడ వేస్తారు. అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఈమె వట్టి మనిషి కాదు, ఈమె గర్భంలో ఎవరున్నారు? శిశువు ఉన్నాడు. ఆ సమయంలో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు కదా. అమ్మ నువ్వు వట్టి మనిషి కాదురా, నువ్వు ఈ సమయంలో ప్రయాణం చేయకూడదురా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రా అనేసి కాలు కూడా కింద పెట్టకుండా మన పిల్లల్ని చూసుకుంటామండి. ఇదిగో మరియమ్మ ఇప్పుడు ప్రయాణానికి సిద్ధపడింది. ఇప్పట్లాగా బస్సులు ఉండేవి కాదు, ఇప్పట్లాగా ఏసీ కార్లు ఉండేవి కాదు, ఇప్పట్లాగా ప్రయాణ వాహనాలు ఏమీ లేవు మరియమ్మ గారి యొక్క కాలంలో. సుమారు మీకు అర్థం కావాలి అంటే రాజమండ్రి ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడికి? రాజమండ్రి ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు ఒక గర్భిణీ స్త్రీ నడుచుకుంటూ వెళ్ళాలండి. చూసారా, గర్భంలో ఎవరున్నారో? ప్రభు ఉన్నాడు కదా, ప్రభువును మోసుకుంటూ ఎంత దూరం ప్రయాణం చేయాలి మరియమ్మ తల్లి? అర్థమవుతుందా మీకు ఎంత దూరం ప్రయాణం చేయాలి? పోనీ మరియమ్మ తల్లి ఏమైనా పక్కన నుంచుని ఆమె ఏమైనా ప్రయాణానికి సహకరిస్తుంది అనుకుంటున్నారా? కాదండి. ప్రధానము చేయబడినటువంటి యేసేపు ప్రధానము చేయబడిన మరియమ్మ వాళ్ళిద్దరు మాత్రమే ప్రయాణం సాగిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళిద్దరే గర్భిణీతో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రయాణం చేస్తుంది. అందుకనే ఏ దేశములోని ఏ ప్రాంతములో నుండి ఏ ప్రాంతానికి వెళ్ళిందో కూడా
బైబుల్లో మెన్షన్ చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా, లోకరక్షకుడు యేసుక్రీస్తు గర్భంలో ఉన్నాడు. గర్భములో ఉన్నప్పుడు బిడ్డ ఎంత నలిగిపోతాడండి చెప్పండి? నలిగిపోతాడా? నలిగిపోడా? ఈ ప్రయాణంలో నలిగిపోడా? నలిగిపోతాడా? చూశారా, మనకు ఆనందాన్ని ఇవ్వడానికి గర్భములో నలిగిపోతున్నాడు. మనకు ఆనందాన్ని ఇవ్వడానికి, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి, చూశారా, ఈ సంతోషం వెనకాతల ఆయన కష్టం ఉంది, ఈ ఆనందం వెనకాతల ఆయన శ్రమ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆనందం తొందరగా మన దగ్గర నుంచి వెళ్ళకూడదు. చూసారా, ఇదో చాలా బాధపడుతున్నాడు అక్కడ యేసుప్రభువులు వారు. గర్భములో ఉన్నది, గర్భములో ఉన్నప్పుడు, ఆ గర్భములో ఉన్నప్పుడు ప్రయాణం సాగిస్తున్నాడు. ఇప్పుడు ప్రయాణం సాగిస్తుంది ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి? గలీలియాలోని నజరేతును ఊరు నుండి యూదయాలోని బెత్లెహేం అనే దావీదు ఊరు వరకు. తర్వాత వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం ఎవరూ లేరు, ఎవరూ లేరు, ఎవరు కూడా ఆదరించలేని పరిస్థితి. అవునా? మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చిన్నపిల్లలు తీసుకొస్తాం, స్క్రిప్ట్ వేయిస్తాం, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు తడుతూ ఉంటాడు. తడుతున్నప్పుడు, అమ్మ నాకు నా భార్య గర్భవతి అమ్మ, కాస్తంత మీ ఇంట్లో చోటు ఇవ్వండి అమ్మ అడుగుతున్నాడండి యేసుప్రభు. కాస్తంత చోటు ఇవ్వండి అమ్మ, అయ్యో ఈ బిడ్డ ప్రసవించిన వెంటనే ఈ బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళిపోతానమ్మ, కాస్త చోటు ఇవ్వమ్మ. ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదండి. చూశారా, ఇదో లోక రక్షకుడు భూమి మీదకి రాబోతున్నప్పుడు ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమేనే ఇద్దామా చెప్పండి? మనమేనే ఇద్దామా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భూమి మీదకి వస్తున్నప్పుడు స్క్రిప్ట్ వేస్తాం, మనం చక్కగా వేస్తాం. నిజమే, తెలియపరచాలి సమాజానికి, ఆయన పుట్టుకను గురించి తెలియపరచాలి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు పుడుతున్నప్పుడు, దైవ కుమారుడైన ప్రభు పుడుతున్నప్పుడు, దాసుని స్వరూపాన్ని ధరించుకుని మన కొరకు ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించాడో మనం తెలియపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటల్లోనా కాదండి, ప్రవర్తనలో. ఈ తగ్గింపు జీవితాన్ని మనం చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఎంత తగ్గించుకున్నాడా? ఇంత తగ్గింపు జీవితం అతంది. అవును, తగ్గింపు జీవితం ప్రభుదే. చూసారా, ఎవరు చోటు లేదండి, ఎవరు చోటు లేదు. చోటు చెప్తున్నాను అక్కడ, లోకసువార్త 2వ అధ్యాయము తన తొలిచూలి కుమారుని కని పొత్తికొడ్డలతో చుట్టి సత్రం దగ్గరికి వెళ్ళిందంట. సత్రం దగ్గరికి వెళ్ళిందంట, తెలుసా మీకు? కన్నది ఎక్కడ? ఎక్కడండి? కన్న బిడ్డను కన్న వెంటనే ఆ బిడ్డకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? అసలే చలికాలం కదా. పిల్లవాడు 9 మాసాలకు ముందు వచ్చాడు అనుకోండి, ముందు భూమి మీదకి వచ్చాడు అనుకోండి, 9 మాసాలకు ముందే పుట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆ బిడ్డను ఏమంటారు? నెల తక్కువగా పుట్టేశాడు అంటారు. ఇప్పుడు నెల తక్కువగా పుడితే తల్లిలో ఉన్న టెంపరేచర్ బిడ్డకుండదు కదా. భూమి మీద ఉన్న ఈ వాతావరణాన్ని ఆ బిడ్డ తట్టుకోవాలి అంటే టెంపరేచర్ కావాలి, తల్లిలో ఉన్న వెచ్చదనం కావాలి. ఆ వెచ్చదనాన్ని ఇవ్వటానికి ఏం చేస్తారు అంటే పొత్తుగుడ్డలతో చుడతారు అక్కడ పసిబిడ్డను.
ఇంకా టెంపరేచర్ సరిపోకపోతే ఏం చేస్తారంటే హాట్ బాక్స్ లో వేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, హాట్ బాక్స్ లో వేస్తారు. ఈ హాట్ బాక్స్ లో పొజిషన్ ఎలా ఉంటది? పొజిషన్ తొండ పిల్లకి ఎలా ముడుచుకుంటాడు కదా, ఇలా ముడుచుకున్నప్పుడు ఇంకా టెంపరేచర్ కావాలి, ఇంకా టెంపరేచర్ కావాలి. అప్పుడు అప్పుడు హాట్ బాక్స్ లేదు కదా, సత్రంలోకి తీసుకెళ్లారు. సత్రంలో స్థలం లేదన్నారు. అప్పుడు ఎక్కడ పడుండు పెట్టారు? పశువుల తొట్టిలో. చూసారా, దేవకుమారుడికి ఉయ్యాలగా ఏది మారింది? ఏది? తొట్టే, పశువుల తొట్టే. చూసారా, ఎంత తగ్గింపు జీవితం ఎందుకండి యేసుప్రభు వారికి? ఆయన పుట్టుకలోనే ఎంత తగ్గింప, ఎందుకు ఇది చెబుతున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి, ఆయన ఎవరో పశువుల తొట్టిలో పడున్నవాడు ఎవరో, పొత్తుగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండ పెట్టిన ఆ పరమాత్ముడు ఎవరో, ఆయన దేవుని స్వరూపి. చూశారా, ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానముగా ఉండు పెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఎవరండి ప్రభు? కుమారు చెప్పనా, ప్రపంచములో ఎవరైనా ప్రభువుకు దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఇవ్వవలసిందే. ఈరోజు క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకమని కాలమానాలు లెక్కించడానికి ఎవరు అవసరమైంది? ఎవరో నా ప్రభు చెక్కి తీసుకెళ్తున్నప్పుడు, చెక్కు మీద సంతకం పెట్టినప్పుడు చెక్కు మీద డేట్ వేయాలి, వేయలేదా? లేదండి, నేనేనండి, నేను పలానా డేట్ వేసుకుంటానన్నానుకో, నీకు చెక్కు చెల్లదు, వెనక్కి వచ్చి మళ్ళీ డేట్ వేసుకుని వెళ్ళాలి నువ్వు కదా. ఆయన ఎవరనుకుంటున్నావు అసలు? ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకనని భాగ్యం అని ఎంచుకొనలేదు. ఆ బాల యేసువే దేవునితో సమానుడైన వాడు భూమి మీద ఉద్భవించాడు. చూశారా, ఏమండి, భూమి మీద చోటు కాదండి ఆయనకు కావలసింది. అరే, నేను పుట్టినప్పుడు భూమి మీద చోటు కాస్తంత ఇవ్వలేదండి, ఎక్కువ ఏమాత్రం కోపగించుకోలేదండి. ఆయన అడుగుతుంది ఎక్కడో తెలుసా? ఆయనకి చోటు ఇవ్వాల్సింది ఎక్కడో తెలుసా? 20వ వచనాన్ని చూడండి ప్లీజ్. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవరెవరైనా, ఎవరైనా యేసుక్రీస్తుల వారు భూమి మీద చోటు కోరుకొని పరమాత్ముడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూడులు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను చోటు లేదు. భూమి మీద కాదునైనా నాకు చోటు కావలసింది, మానవ మెత్తని హృదయాలలో చోటు కావాలి. ఇది మెత్తని హృదయంలో నేను పుట్టాలి, మెత్తని హృదయంలో నేను పుట్టాలి. అర్థమవుతుందా? నాలో పుట్టాలి నా యేసుప్రభు, నీలో పుట్టాలి యేసుప్రభు. ఆ రోజండి నిజమైన ఆనందం.